హాయ్ తెలంగాణ నీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మనకి కాలేజీ నారాయణరావు ఇన్స్టిట్యూట్ మాపప్ కౌన్సిలింగ్ అయితే రేపు మార్నింగ్ నుంచి 6 గంటల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. వీడియో కూడా మన ఛానల్లో పెడతాం జరిగింది. దానికి సంబంధించి అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి ఎగ్జాక్ట్గా, నేను ఆల్రెడీ 100 నుంచి 100 ఉంటాయని నేను వీడియో కూడా పెడతాం జరిగింది. అన్ని సీట్లు ఉన్నాయా లేదా పెరిగినాయా తగ్గినాయి అనేది వీడియోలో ఒకసారి మనం చూద్దాం. ప్రతి ఒక్కరు కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పాత వాళ్ళైతే వేరే వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే ఇది ఇన్ఫర్మేషన్ అది టైం లిమిట్ ఉంటుంది కాబట్టి. టైం అయిపోయిన తర్వాత ఈ వీడియోతో చాలామందికి పని ఉండదు. పని ఉండదు, ప్రతి ఒక్కరు కూడా ఈ టైంలోనే మనకి 36 అవర్స్ అయితే కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ఎక్సైజ్ చేసుకుంటారు తెలంగాణ మరి కాలేజీ నారాయణ యూనివర్సిటీ వాళ్ళు అయితే ఇచ్చారు. మరి ఆ టైం అయితే ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకుని యూటిలైజ్ దట్ టైం అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే సీట్ రాలేదో వాళ్ళందరూ ఇప్పుడు లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ మనకు ఆల్రెడీ మనం వీడియో చేసాం. సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ మాపప్ కౌన్సిలింగ్ ఎన్ని సీట్లు ఉన్నాయి అఫీషియల్గా చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే మనకి మరి ఉస్మానియా మెడికల్ కాలేజీలు ఒకటే ఉంది, ఓసీ జనరల్కి ఒకటే ఉంది, మిగతా వాళ్ళకి ఏమి లేదు. ఉస్మానియాలో ఒక సీట్ ఉంది. అదేవిధంగా ఉస్మానియా మెడికల్ కాలేజీలో మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎస్టీ జనరల్కి ఒకటి ఉంది, ఇది లేనప్పుడు ఓసీకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. మరి అదే 1-2. మరి అదేవిధంగా కాకతీయ ఇది 1 బీసీబీ జనరల్కి ఉంది. మరి గాంధీ మెడికల్ కాలేజీలో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఓసీ జనరల్ ఒకటి ఉంది. మరి ఎస్జీ ఎంసీలో మెడికల్ కాలేజీ ఇది ఒకటి ఉంది. మరి జీఎన్జీకేలో క్యాప్స్లో ఒక కాలేజ్ ఉంది ఎస్టీజీకి. మరి జగిత్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జగిత్యాలలో క్యాప్స్కి ఒకటి ఉంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇది నాగర కర్నూలు ఇది. మరి అదేవిధంగా ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజీ. మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ములుగులో ఓసీ జనరల్ ఒకటి ఉంది. మరి ఓసీ ఫీమేల్ అమ్మాయిలకు ఒకటి ఉంది. మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నాగర కర్నూలు నారాయణ కేడి నారాయుడు. మరి ఓసీ ఫీమేల్కి ఒకటి ఉంది. మరి మమతా మెడికల్ కాలేజీ క్యాప్స్కి ఒకటి ఉండటం జరిగింది. మరి ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరి ఒకటి ఉంది. మరి ఓసీ జనరల్కి ఒకటి ఉంది. మరి ఓసీ అమ్మాయిలకు ఒకటి ఉంది. మరి అదేవిధంగా ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఇది డబ్ల్యూ ప్రథమ ఇది ఎస్సీజీ ఎస్సీ గర్ల్స్ ఒకటి ఉండటం జరిగింది. అదేవిధంగా ఎంఏహెచ్ఈ మరి దీనిలో ఓసీ ఫీమేల్కి ఒకటి ఉండటం జరిగింది. సో ఎస్యుఆర్పి ఒకటి ఉండటం జరిగింది. టిఆర్ఆర్ మెడికల్ కాలేజీలో మనకు ఓసీ జనరల్ టిఆర్ఆర్ మెడికల్ కాలేజీ పటాన్సరు ఎక్కడ ఉంది, ఇది ఓసీ జనరల్లో ఒకటి ఉంది. ఓసీ మరి ఎస్సీ జనరల్లో ఒకటి ఉంది, ఎస్సీ ఫీమేల్లో ఒకటి ఉంది. మరి డిపిఎంఆర్ ఒకటి ఉంది, మహావీర్లో ఒకటి ఉంది. ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్లో మనకి ఒకటి ఉండటం జరిగింది ఓసీ జనరల్లో. మరి ఎస్టీలో ఒకటి ఉండటం మరి బీసీలో ఇక్కడ ఏంది ఇది బీసీసీ అమ్మాయిల్లో ఒకటి ఉండటం జరిగింది, బీసీబీ జనరల్లో ఒకటి ఉంటుంది. మొత్తం చూసినట్టయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. ఇక్కడికి అయితే 24 ఉండటం జరిగింది. మనకి ఇక్కడికి 24 ఉంది. ఈ 24 సీట్స్ అయితే మనకి అబోవ్ కాలేజీలో ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ 24 సీట్స్ ఉన్నాయి కదా. మరి దీనిలో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఆల్రెడీ నేను చెప్పాను కదా 75 సీట్స్ అని నేను ఆల్రెడీ వీడియో పెడతాం కూడా జరిగింది. 75 సీట్స్ నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో 75 ఉండటం జరిగింది. మరి మొత్తం కలిపితే నోవాలో 75 కన్వీనర్ కోటా ప్లస్ ఇక్కడ 24 మొత్తం ఎంతమంది ఇది 99 సీట్స్ ఉంది. నేను చెప్పిన మాట ఇది 90-100 అన్నాను, కరెక్ట్గా 99 ఎగ్జాక్ట్గా 99 వచ్చినాయి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇది గుర్తుపెట్టుకుని మన దగ్గర ఇన్ అవర్ పాకెట్ ఇప్పుడు రెడీ టు మాపప్ కౌన్సిలింగ్ వెళ్ళే వాళ్ళకి జస్ట్ 99 మాత్రమే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి 99 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు నోవా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్లో 150 సీట్స్ వచ్చినాయి కాబట్టి ఈ 150లో 75 కన్వీనర్ కోట, 75 మరి క్యాడ్ బీలో కొన్ని సీట్స్ ఉంటాయి, క్యాడ్ సీలో కొన్ని సీట్స్ ఉండటం జరుగుతుంది. ఇది నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. దీనిలో మనం చూసినప్పుడు ఓసీ జనరల్ 21 ఉంది,
నోవాలో ఇది జస్ట్ ఫార్ములానే, ఎవరికి ఎంత ఉంటే ఆల్రెడీ పర్సంటేజ్ మన కంప్యూటర్లో కొట్టేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓసీ ఫిమేల్లో 10 ఉన్నాయి, ఎస్సీ జనరల్లో 6 ఉన్నాయి, ఎస్సీ ఫిమేల్లో 4 ఉండటం జరిగింది, ఎస్టీలో 5 ఉండటం జరిగింది, ఎస్టీ ఫిమేల్లో 3 ఉండి, బీసీఏజీలో జనరల్లో 3 ఉండి, బీసీఏ ఫిమేల్లో 2 ఉండి, బీసీబీ జనరల్లో 4 ఉండటం జరిగింది, బీసీబీలో ఫిమేల్ 3 ఉండటం, బీసీ జనరల్ 1 ఉండటం జరిగింది, మరి బీసీడిజీ 3 ఉండటం జరిగింది, బీసీడిఎఫ్ 2 ఉండటం జరిగింది, బీసీ మొత్తం కలిపి 70 ఉండయి. ఇక్కడ 70 సీట్స్ ఉండి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 4 సీట్లు ఉండటం జరిగింది, మరి బీసీబీ జనరల్ ఎస్సీలో ఇట్లా 4 సీట్లు ఉండి, క్యాప్స్ ఎన్సీసీలో వచ్చినట్టయితే ఒక సీటే ఉంది ఎన్సీసీ వాళ్ళకి, పిఎంసీలో ఏమి లేవు, పిఎంసీలో ఏమి లేవు. ఈ విధంగా చూసినట్టయితే మనకి 75 సీట్లు ఉండటం జరిగింది. ఆల్రెడీ మనం వీడియో పెట్టేసాం, సేమ్ 100 సీట్స్, మరి 99 సీట్లు అయితే మనం ఇన్నవర అప్పుడు మాపప్ కౌన్సిలింగ్ వెళ్ళే వాళ్ళకి 99 సీట్లు అయితే ఉండడం జరిగింది. మన ఛానల్ లైక్ చేయండి, ఇలాంటి అప్డేట్స్ మీకు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలి. నా ఉద్దేశం ఏంటంటే మీరు ఏదైనా కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేయటం వల్ల ఏం జరిగిందంటే మీ డెసిషన్ మీరే తీసుకుంటారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎడ్యుకేట్ అయ్యారంటే స్టూడెంట్స్ అండ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీరు ఎడ్యుకేట్ అయ్యారంటే మీ డెసిషన్ మీరే తీసుకుంటారు. ఎవరో వచ్చి నేను సలహా ఇవ్వటమో వాళ్ళు సలహా ఇవ్వటమో ఇంకోళ్ళు చెప్పిన ప్రకారం మీరు నడవరు. మాకు మీకు అంత ఇన్ఫర్మేషన్, మన దగ్గర డేటా ఉండాలి. ఆ డేటా ఉన్నప్పుడు మీ డెసిషన్ మీరే తీసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా డేటా ఉంటుంది. ఈ డేటాల కోసం నేను ప్రొవైడ్ చేస్తున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మన దగ్గర ఉన్న డేటా ఈరోజు. మరి రేపు ఇంకోసారి నేను రిమైండ్ చేస్తున్నాను, మనకి రేపు మరి 19th కదా, 19th 6 AM నుంచి 6 AM నుంచి మరి 20th 6 PM వరకు, అంటే 36 అవర్స్ వెబ్ ఆప్షన్స్ ఎక్సైజ్ చేసుకుంటే ఆప్షన్స్ ఇచ్చున్నారు. ప్రతి ఒక్కరు ఈ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఒకసారి ఒకవేళ సీట్లో జాయిన్ అయిపోతే యూనిట్ ఇప్పే 20 lakh rupees పెనాల్టీగా పే చేయాలి. 20 lakh rupees పెనాల్టీకి పే చేయాలి. 3 ఇయర్స్ డిబార్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఎనీ కాలేజెస్. 3 ఇయర్స్ మీ లైఫ్ అంతా స్పాయిల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మనం ఏదైనా పని చేసినప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా చూడండి. పిల్లలు కాదు, పేరెంట్స్కి నేను చెప్తున్నాను, ఎందుకంటే పిల్లలకు కొంతమంది తెలియదు కాబట్టి, అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి. పేరెంట్స్ అనేవాళ్ళు 20 lakh rupees పే చేయాలి. మీరు ఒకసారి నో క్యాన్సిలేషన్స్ నాట్ అలౌడ్, ఇక్కడ క్యాన్సిలేషన్ అనేవి ఏమీ ఉండవు. ఒక్కోసారి చెప్తున్నాం మనం, క్యాన్సిలేషన్స్ నాట్ అలౌడ్. 3 ఇయర్స్ డిబార్ అవుతారు. 20 lakhs అయితే మీరు పే చేయాల్సి వస్తుంది. అంటే 20 lakhs పే చేసినా కానీ 3 ఇయర్స్ డిబార్ అవటం మనకు కామనే, బై డిఫాల్ట్ డిబార్ అవుతారు. 20 lakhs పే చేసినా మీ సర్టిఫికెట్ మీకు ఇస్తారు, ఇబ్బంది, మీ లైఫ్ అంతా స్పాయిల్ అవుతుంది. ఎవరైతే నేను MBBS సీట్లో జాయిన్ అవుతానో, ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి నేను టర్మ్స్ అండ్ కండిషన్ రిమైండ్ చేస్తున్నా, నేను జాయిన్ అవుతున్నా అన్న వాళ్ళే వెళ్ళండి, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నేను జాయిన్ అవుతాను ఆ కాలేజీలో, నాది మంచి కాలేజీ రాని, మరి తక్కువ కాలేజీ రాని, ఎక్కువ కాలేజీ రాని నాకు అనవసరం, నేను MBBS సీట్లో జాయిన్ అవుతాను అన్నవాళ్ళు మాత్రం MBBS సీట్కి వెళ్ళండి. ఒక్కవేళ మీరు కానీ సీటు జాయిన్ అవ్వకపోతే 20 lakhs మీ లైఫ్ స్పాయిల్ అవటం, మీ లైఫ్ స్పాయిల్ అయిపోయింది, దాని గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. స్పాయిల్ అయిపోయింది, 20 lakhs పే చేయాలి. మీరు ఫైనాన్షియల్గా చాలా మీరు బర్డన్ అవుతారు. ఇది మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరు కూడా ఈ టర్మ్స్ అండ్ కండిషన్ గుర్తుపెట్టుకుని ఒకసారి రిమైండ్ చేస్తున్నా, ఎందుకంటే మరి MBBS సీట్ వచ్చిందంటే నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను, అందరూ హ్యాపీ ఫీల్ అవుతుంది. కాకపోతే మనం నాణ్యానికి ఒకవైపును కాకుండా రెండో వైపును కూడా ఆలోచించాలి, అది గుర్తుపెట్టుకో. ఒక పని చేస్తున్నప్పుడు పాజిటివ్గా థింక్ చేయాలా, అది కాకపోతే నెగిటివ్ వచ్చినప్పుడు దాన్ని కూడా మనం ఒకసారి రిమైండ్ చేసుకోవాలి, అదే నా ఉద్దేశం. మరి డజంట్ మిమ్మల్ని అనటం వేరే ఉద్దేశం కాదు. మరి మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.